జూనియర్ ఎన్టీఆర్ గారితో డాన్స్ చేయాలనేది నా చివరి కోరిక అంటోంది కండక్టర్ ఝాన్సీ కండక్టర్ ఝాన్సీ ఒకప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక డాన్స్ చేసి అసలు మామూలుగా లేదు ఆమె వేసిన పాట కూడా నేను మర్చిపోయాను అనుకుంటా కానీ ఆ వేసిన డాన్స్ మాత్రం ఇంకా గుర్తుంది అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్తో డాన్స్ చేయడం అనేది నా ఫైనల్ కోరిక అంటూ చెప్తోంది ఎందుకంటే ఒక డాన్సర్కి మరి నిజంగా వరల్డ్ క్లాస్ డాన్సర్తో అయితే డాన్స్ చేయడం అనేది టార్గెట్గా పెట్టుకుంటారు ఇప్పుడు ఝాన్సీ కూడా మరి మంచి డాన్స్ కానీ తన కుటుంబాన్ని గడవడం కోసం కండక్టర్గా పనిచేస్తోంది అయినా సరే అప్పుడప్పుడు తను చేసే పర్ఫార్మెన్స్లు దుమ్మలేపుతూ ఉంటాయి మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచి ఫేమ్ వచ్చిన తర్వాత కండక్టర్ ఝాన్సీ చాలా చాలా చోట్ల వెళ్ళి పలు ప్రదర్శనలు ఇచ్చి మంచిగా పేరు డబ్బులు సంపాదించారు ఈ నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు చెప్పారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నా ఫస్ట్ క్రష్ అని మరి తనతో డాన్స్ చేయడం నా జీవితకాలం ఆశయం అంటూ చెప్తోంది ఏ డాన్సర్కైనా సరే ఎన్టీఆర్తో కలిసి కాలు కదపాలని ఉంటుంది మరి అలాంటిది తనతో డాన్స్ చేయడం అనేది ఖచ్చితంగా నమ్మలేనటువంటి నిజమేనని ఒక్కసారిగా ఖండెతే మరి బిక్కుమంటాయని అలాంటి యాక్టర్ని పక్కన చూడడమే చాలు అంటూ చెప్తోంది కండక్టర్ ఝాన్సీ సో నిజంగానే కండక్టర్ ఝాన్సీ బుల్లితెర మీద బాగా ఫేమస్ అయింది వెండితెర మీద కూడా ఆమెకు అడపాదడప కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ఇచ్చారు ఆమె వేసిన డాన్స్కి ఆమెకు సైతం ఎన్నో మీమ్స్ అలాగే మంచిగా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీను దక్కింది ఇప్పుడు ఏకంగా తారక్ గురించి చెప్పడంతో మరోసారి హాట్ టాపిక్గా మారింది గాజువాకా కండక్టర్ జాన్